కాకినాడలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జి వేమవరంలో సిద్ధం చేసిన లేఅవుట్ ను చూపించి లబ్ధిదారులందరికీ పట్టాలు అందించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మోసం మాటలతో చంద్రబాబు ప్రజల ముందుకొస్తున్నారని, మోసపోకుండా అలర్ట్ గా ఉండాలని ప్రజలను కోరారు ద్వారంపూడి. ఏదైతే అమ్మఒడి ఉండాలంటే జగన్ గారు ఉండాలి, డాక్టర్ ఉండాలి, సున్న వడ్డీ రావాలని జగన్ గారు ఉండాలి, చేయూతి రావాలంటే జగన్ గారు ఉండాలి, పెన్షన్ మింటి రావాలని జగన్ గారు ఉండాలి, రేషన్ మింటి రావాలని జగన్ గారు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఇక్కడ ఇల్లులు ఉండాలి అంటే జగన్ గారు రావాలి. కనుక ఇటువంటి ముఖ్యమంత్రిని దీవించిన తల్లి పొరపాటున చంద్రబాబు నాయుడు, పవన్ బాబు, కొండబాబు, మళ్ళీ బీజేపీ చెప్పే మాటలు మనం విని మోసపోయి మీ ఓటును కనుక వృధా చేసుకుంటే అమ్మఒడి పిల్లలకి అమ్మఒడి ఉండదు. మాసిపోయిన బట్టలతోటి, మాసిపోయిన పుస్తకాలతోటి, చిరిగిపోయిన పుస్తకాలతోటి స్కూల్కి వెళ్ళాలి. ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందో లేదో తెలియదు, మళ్ళా లైన్లో నిలబడి తీసుకోవాలి. అదేవిధంగా అతి ముఖ్యమైనది వాలంటీర్స్ అన్న వాళ్ళు ఉండరు.